వరుస రాజీనామాలు వరుసలతో కుదేలైన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మరో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. టీడీపీలో కొత్తగా తిరుగుబాటు రాజకీయాలు మొదలయ్యాయి. విజయవాడ కేంద్రంగా టీడీపీలో రెబల్ రాజకీయాలు పురుడు పోసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ సీనియర్ నాయకుడు విజయవాడ లోక్సభ సభ్యుడు కేసినేని నాని రెబల్ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారొచ్చని అంటున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు ఎంపీగా ముద్రపడిన రఘురామకృష్ణరాజు తరహాలోనే కేసినేని నాని వ్యవహార శైలి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కారణాలు ఏమైనప్పటికీ కొంతకాలంగా కేసినేని నాని పార్టీ అగ్రనాయకత్వం పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 6 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఘోరంగా ఓడిపోయిన చోట తాను మాత్రమే గెలిచానని, ఓటర్లు వ్యక్తిగతంగా తన పనితీరును ఆదరించి గెలిపించారే తప్ప సైకిల్ గుర్తును చూసి కాదంటూ కేసినేని చేసిన కామెంట్లు కలకలం రేపాయి. ఎవరి నియోజకవర్గం ఇది? ప్రజలది, నాది కాదు, బుద్ధాంకన్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు రాజులు. దీంట్లో ఎవరికి రాజ్యాలు లేవు. నన్ను ఎంపీకి గెలిపించారు, నేను ఎక్కడికన్నా వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటాను. ఎవరో సామంత రాజులు రాజులు ఈ పాత రోజులు. ఇది నా సామ్రాజ్యం, ఇది ఇంకొకళ్ళ సామ్రాజ్యం, ఇది ఇంకొకళ్ళ సామ్రాజ్యం అని ప్రజలు రాసేవలేదు. నీ చంద్రబాబు నాయుడు రాసేవలేదు, జగన్మోహన్ రెడ్డి రాసేవాలా? ప్రజలు ఎంపీగా వెళ్ళుకున్నారు కాబట్టి ప్రజా సమస్యల కోసం వస్తాం. ఎవరి సామ్రాజ్యాలు లేవు ఇక్కడ. 6 ఎమ్మెల్యేలు ఓడిపోయి గెలిచిన ఎంపీని నేను, అది అందరూ గుర్తుంచుకోవాలి, అందరూ పైనుంచి కింద వరకు. ఇది నా హెచ్చరిక అనుకోండి, మంచిగా చెప్తున్నాను అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఈ పరిణామాల మధ్య కేసినేని నాని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ నుంచి తెలుగుదేశం పార్టీ పేరును తొలగించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. సాధారణంగా తెలుగుదేశం పార్టీ కింది స్థాయి నాయకుల వరకు కూడా వారికి చెందిన ట్విట్టర్ అకౌంట్లో పార్టీ పేరు ఉంటుంది. హ్యాష్టాగ్ టీడీపీ ట్విట్టర్ అనే పదాన్ని తప్పనిసరిగా వాడుతుంటారు. ఇదివరకు ఈ పదం కేసినేని నాని ట్విట్టర్ అకౌంట్లోనూ కనిపించేది, ఇప్పుడు అది మాయమైందని అంటున్నారు. ఒక రకంగా ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేయడానికే ఈ పదాన్ని తొలగించారనే అంచనాలు ఉన్నాయి. ఇప్పట్లో కేసినేని నాని తెలుగుదేశం పార్టీని వీడే అవకాశాలు లేవనే చెబుతున్నారు. పార్టీలో ఉంటూనే తిరుగుబాటు రాజకీయాలకు సెంటర్ పాయింట్గా మారుతారని అంటున్నారు. పార్టీని వీడాలని కేసినేని అనుకోవట్లేదని, వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజులాగా సొంత పార్టీకి తలనొప్పులను సృష్టిస్తూ వ్యవహరిస్తారనే ప్రచారం జరుగుతోంది.